ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా గీతా సత్సంగ వ్యవస్థాపకులు జిడ్గే కిషన్జీ సంస్మరణార్థం గత 15 రోజులుగా స్థానిక గీతా భవనంలో గీతా సత్సంగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నంబి వేణుగోపాలాచార్యులచే కొనసాగుతున్న ప్రవచన కార్యక్రమాలు సోమవారం పొద్దుపోయిన తర్వాత ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రవచన కార్యక్రమాలు నిర్వహించిన తిగుళ్ల విశ్వనాథ శర్మ, నంబి విజయపాత్ శర్మలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గీతా సత్సంగ్ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు జయశెట్టి రమణయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్, శ్రీపల్లె హరికృష్ణ, పంపాటి రవీందర్, పాలపు చంద్రశేఖర శర్మ, కోటగిరి చంద్రశేఖర్, తౌడు రామచంద్రం, మధుసూదన్ శర్మ, సిరిసిల్ల పార్శారి శర్మ, బట్టాది గోపాల శర్మ భక్త బృందం పాల్గొన్నారు. అనేకమైనటువంటి నరక యాతనలు పడి ఒక పిశాచ రూపాన్ని పొందినాడు. ఈవిడ పాపం ఈమె కూడా దుష్కర్మలే, దుర్మార్గం వైపు వెళ్ళింది. వెళ్ళి అనేకమైనటువంటి దుష్కర్మలు చేసింది. చేసి ఏర్పడి శివుని యొక్క పురాణ గాథను ఒక బ్రాహ్మణుడు చెప్తూ ఉన్నాడు. ప్రతి నిత్యం చెప్తూ ఉంటే ఈమె విన్నది. ఆ పురాణంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి భక్తి విషయాలు, ఆధ్యాత్మిక చింతనలు ఆమె మునిగిపోయి, నేను చేసిన యొక్క తప్పునంతా ఎందుకు చేసినాను, ఈ జన్మ నుంచి ఒక మంచి ఉత్తమమైన కుటుంబంలో పుట్టి వృక్షం పైన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన ఉద్ధరించడానికి నీవు వెళ్ళి అక్కడ శివపురాణ గాథను చెప్పుకోవచ్చు. వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఆ పరమాత్మ ఇవ్వాలని మనసా వాచ క్రమాన కోరుకుంటూ నమస్కారీ అన్నిటికన్నా అద్భుతమైనది. మేము కరపత్రం తయారు చేసేటప్పుడు కోటి చంద్రశేఖర్ గారు మేము ఇద్దరం మాత్రం ఒక రోజున మరణపడ్డాము. ఇది లేకుంటే అవన్నీ లేవు అని చెప్పడానికే అదాన్ని మహత్వండి. ప్రసన్నమంటున్నటువంటి ఆచార్య వారు మన పిల్లలు రాసిపెట్టడానికి నమస్కరిస్తూ పుష్పమాలు సమర్పించడం ఆనవాయితీ హస్తీపక్షాన ఈ రోజున నేను సమర్పిస్తాను. ఒక సంతోషం కోసం
శ్రమపడి సుమారుగా ఈ 16 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి దీనిలో ఛాయామాత్రంగా సలహా ఇచ్చిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, అందరూ కలిసి ఆమోదించిన వాళ్ళు, అందరం కలిసి చేసుకుందామనే వాళ్ళు ఒక ఇద్దరిని ఏర్పాటు చేసి కార్యక్రమానికి నాయకత్వాన్ని వహించండి. అంటే ఆ ఇద్దరు నాయకులు ఒక నాయకుడు దగ్గరికి వెళ్ళారు. ఆ ఒక నాయకుడు ఈయన ద్వారా ఇద్దరు చూద్దామంటే ఇంతకుముందు ప్రముందరిగా చెప్పినట్టుగా స్నేహానికి వయస్సు కొన్ని సంబంధం లేదు. ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. 1996లో ఈ రోజు వారి చూసే జ్యోతిష్యం ఇంకా ఎంతకాలం ఇవ్వాలి, ఎంతకాలం చూస్తారో అని శ్రీశ్రీ శ్రీ జీవస్వామి గారు అడిగారు. ఎంతో స్వామి వస్తున్నారు లేక చూస్తున్నాం, వస్తున్నారు లేక చూడడం కానీ ప్రస్తుతానికి ఒక సర్వీస్ ఉంటుంది, ఎప్పుడు ప్రారంభం చేశారు మీరు అని అడిగారు. అంటే శ్రీశ్రీ శ్రీ చిరంజీవి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీవ స్వామి వారి యొక్క ఆదేశంగా నేను ప్రారంభించాను. వారి ఆదేశం ఎలా ప్రారంభమైంది అని అడిగారు. మరి మీ వంశంలో ఈ జ్యోతిష్యం ఎక్కడ నిలిచిందని చెప్పాలని వచ్చాను. ఇప్పుడు సమాచారం ఏంటంటే అదేత సమర్పిస్తే ఏదో ఒక ఆనందంగా భావిస్తుంది. భగవంతుడికి ఏంటంటే వారు ఇచ్చిన ఆయుష్యంలో సమయం మనకి చాలు అది భగవంతుడికి జనం ఎక్కువ తక్కువ ప్రారంభించాలండి ఒక కార్యక్రమం జరిపించాలి. అంత శ్రమ తీసుకొని చేయడం జరిగింది కనుకని ఈ కార్యక్రమానికి ఒక మంచి స్ఫూర్తి ఏర్పడింది. ఇది రొటీన్గా వచ్చే సబ్జెక్ట్లో కొత్త సబ్జెక్ట్ ఏమైనా చెప్తే బాగుంటుంది. అంటే దాదాపు 3 కొత్త సబ్జెక్టులు, సౌందర్యలహరి ఒక సబ్జెక్ట్, ఆనందలహరి సౌందర్యలహరి కలిసి ఒక సబ్జెక్ట్, ఆ తర్వాత శివపురాణంలో ఉండేటువంటి వైభవాన్ని చెప్పడం అది కూడా మనకు ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్. దాని తర్వాత ఈ 2 అయిపోయినాక ఆయన వచ్చారు, ఏం చేస్తారు మీరు అంటే ఏం చేయమంటారు. అంటే మానవ జీవితంలో ఉండేటువంటి ఒక స్థితిలో ఈ వంట శక్తి కానీ యాంత్రిక శక్తి కానీ తాంత్రిక అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే మన ప్రాచీనమే ఇప్పుడు ఎక్కడైతే మానవుడి యొక్క విజ్ఞానం సైన్స్ విజ్ఞానమే అనుకోండి, మానవుడికి బోధపడినటువంటి ఒక శాస్త్ర విజ్ఞానమే అనుకోండి, అది ఎక్కడైతే బ్రేక్ అయిపోతుందో, మానవ విజ్ఞానం ఎక్కడ ఆగిపోతుందో భగవంతుని యొక్క విజ్ఞానం అక్కడ ప్రారంభం అవుతుంది. దాని మీద ఆధ్యాత్మిక విజ్ఞానం అంటారు. దాంతో మనం ఈ 5 రోజులలో కొంత అవకాశం అంతా తెలిసినంత చెప్పుకుంటూ జరగడం జరిగింది. మానవుడికి లోకంలో ఏమేమి ఏ నీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి అంటే ప్రపంచంలో ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక సమస్తమైనటువంటి ఒక ప్రకృతి ద్వారా లాభపడేవాడు మానవుడు ఒక్కడే. ఒక్క మానవుడే లేకపోతే ఈ ప్రకృతిగా శోభిస్తూ వైభవంగా సాగు. మానవుడికి ప్రకృతి ఎందు కృతజ్ఞతా భావము నిర్ణయించే వరుణిని, నిర్పించే అగ్నిని, మట్టి ఇచ్చేటువంటి భూమిని, ఆ తర్వాత గాలి ఇచ్చే వాయువును ప్రకృతి కృతజ్ఞతగా ఉండగలిగినటువంటి ఒక లక్షణాన్ని అలవాటు చేసుకోవడం అనేటువంటిది దాని పేరు మనకు త్రికాల సంధ్య అంటారు. 3 కూడా
అనుభవిస్తున్నాడు. దానికి నీరుకు, నిప్పుకు, మట్టికి, పంటకు, పంటకు, చెట్టుకు, గుట్టకు, గుట్టకు కృతజ్ఞతను ప్రదర్శించడమనేటువంటిది మన భారతీయుల యొక్క సనాతన సంప్రదాయ సిద్ధాంతం. అలాగా దాన్ని ఒకసారి తెలుసుకుంటామని ఎన్నోసార్లు తెలుసుకుంటూ ఉండండి. తెలుసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనే ఉద్దేశంగా ఇంకా తెలుసుకోవడం ద్వారా మనం తెలుసుకున్నవాళ్ళు మనకున్నదని చెప్పేటువంటి అవకాశం వచ్చేటువంటి ఒక పరిస్థితిని ఏర్పాటు చేసుకోవడానికి ఇంకా భవన్లు ఏర్పాటు చేసే కార్యక్రమం. భవన్లో కార్యక్రమం జ్ఞానయజ్ఞమే కాకుండా ఒకనాడు విభూతితో ఈశ్వరునికి అభిషేకం చేసి ప్రతినిత్యం భగవానికి పూల ద్వారా అలంకారం చేస్తున్నారు. ఒకరోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. నిన్నటి రోజున ప్రకృతిలో ప్రధానమైనటువంటి ఒక వృక్ష సంపద ఎంత గొప్పదో ఆ వృక్ష సంపదను మన ద్వారా మనం ఎప్పుడైనా ఒక చెట్టును పెట్టడం ద్వారా అది పెరిగితే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో అనేది నేను ఒకసారి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం పెద్ద ఎండకాలం. ఆ ఎండకాలంలో వేప చెట్లకు నీళ్లు పోస్తున్నాడు ఒక ఆయన 60 వేప చెట్లను ఎప్పుడైనా వెళ్ళిపో పడుతున్నాడు. చూస్తుంటే ఆ కుండ పట్టుకొని నీళ్లు పోస్తున్నాడు. ఇంకో అక్కడ ఆగి లక్ష్మీ నృసింహస్వామి దర్శనం చేస్తున్నా అనుకున్నాను. కానీ మనం వెళ్ళిన వేళకు దేవాలయం తీయడానికి జరగదు. దానికి కూడా నియమాలు ఉంటాయి కదా. దేవాలయం మూసివేసిన తర్వాత అవి మధ్యాహ్నం 3 గంటల దాకా తీస్తారు అంటే సరే అప్పటి వరకు మన దగ్గర కూర్చున్నామని చెట్టుకుని కూర్చుంటే ఆయన నీరు వస్తుంటే మా వెంట ఒక కాంట్రాక్టర్ గారు ఉన్నారు. చాలా ధార్మికమైనటువంటి మనస్సు అయినవి ఆయన అన్నాడు. అడగారు ఈయన చెట్టను నీరు వస్తున్నారు అడగాల్సింది అంటే నాకు ఉంచాను. ఏం బాబు నీ పేరు ఏమిటంటే నా పేరు చిన్నయ్య అని చెప్పాడు. ఏ చిన్నయ్య ఈ చిత్రం నేను వస్తున్నాను ఎప్పటినాడు నుంచి వస్తున్నాను అయ్యా అవి ఎంచుకోవడానికి వస్తున్నాను. సరే ఇక్కడ ఉండే గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరైనా అధికారులను నేను నియమించాలా ఇక్కడ ఈ చిత్రం నీరు ఉన్నానంటే లేదయ్యా. మరి ఎందుకు వస్తున్నాడు ఆనందం కోసం వస్తున్నాను. కానీ ఉపాయి కాదు కదా. కొన్ని స్థితీయమైన భాగంగా వెళ్ళేదయో పొద్దున ఒక గంట, సాయంకాలం ఒక గంట, ఎండకాలైతే 3 గంటలు నీళ్ళు వస్తాను. ఆ తర్వాత ఎక్కడైనా కూలి పని చేసుకొని బతుకుతాను. నా భార్య ఏదో మీడియం చేస్తుంది. ఆ కాంట్రాక్టర్ వారికి ఆశ్చర్యం ఏంటంటే మనస్సు ఎంత బాగుంది. ఎన్నేళ్ళు చెప్పిన ఇంటేనే 14 ఏళ్ళు వచ్చింది. మరి ఏమి లాభమైనటువంటి ఒక గ్రాసము లేదు కొడుకు ఎందుకు చేస్తున్నావు? గ్రాసం ఎందుకు లేదండి నాకు తగ్గు చూడకుండా ఒక చెట్టు కింద ఒక చిన్న పాటకు ప్రాణిస్తుంది. ఒక తల్లి ఒక ఆమె మామిడి పండు పెట్టుకొని అమ్ముకుంటుంది. ఇంకొక ఆమె 2 రంగంలో నీళ్లు వస్తుంది, వచ్చిన అడుగు వస్తుంది. ఇవన్నీ నాస్తుల భాగాలే కదా. నా చిత్ర కిందనే కూర్చున్నాడు కదా అనేది ఆనందం. ఆ 2 వందల నా కాంట్రాక్టరు వెంటనే ఏం చేశాడంటే 2 బంగారు ఉంగరాలు తీసి ఆ చెట్టుకు నేను వచ్చాను పెట్టాను. అది పెట్టుకున్నాడు. ఇంకొక దేవాలయం తీశాడు. దర్శనానికి పోయినా వచ్చిన తర్వాత అయ్యా మీరు ఎవరో నాకు తెలియదు కానీ 2 వందలు నాకు పెట్టారు కనుక మరి నేను కూడా అడుగు తీసుకోండి అని నీకోసం కదా అని అంటారా. నీ దగ్గర ఉంటే వాటికి గౌరవం. కానీ నా దగ్గరకు కూలి చేసుకునేవాడిని వెళ్ళడం బంగారంటే నేను బొందకన తీసినాను అనుకుంటాను. చక్కగా బట్టలే అని చెప్పితే ఆయన ఏం చూసినాయంటే నాకు ఎన్నో తప్పించాడు. అంటే వృక్ష సంపద వృక్షం దీవిస్తే ఏం జరుగుతుంది అనేది అక్కడ ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వాటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ముందు తన ఒక వృక్షాన్ని జ్యోతిశాస్త్ర ప్రకారంగా ఏ నక్షత్రానికి ఏ రాశికి ఏ వృక్షము అనేటువంటిది చెప్పుకున్నాను. తెలుసుకున్నాను.
మహిళలు వర్ణించిన వృక్షాలు తరాలు తరాలు యువత జరిగి ఆ జరిగిన తర్వాత భయంకరంగా ఉన్నటువంటి ఎక్కడ దానికి సురక్షితమైన స్థితి ఉంటుందో అక్కడ నమో నమః
ఆచార్య వారి అత్తగారి వారి చంద్రశేఖర వారి ఒకట ఏర్పడుకోవడానికి నిర్ణయమైనది. ఉదయం గారికి పూర్వం శ్రీ గురుపూర్ నమ ఆషాఢ ఉత్సవాల్లో భాగంగా దుర్విజ్ఞాన సంవత్సర జ్యేష్ఠ మండల పంచమి తేదీ 25/6/2016 శనివారం నుండి 29/6/2016 గురువారం వరకు అమ్మవారి వైభవాన్ని ఆది హింసల విరచితమైన సౌందర్యాల హరి గురించి అద్భుతమైన రీతిలో తన రైల శైలిలో శ్రీమా నంది విజయ పాఠశాల వారు భక్తులకు అందించినారు. ఈ సందర్భంగా గీతాసం వస్తువారు అందించే అభినందన చందన మాల శ్రీమాన్ సాధువులు గోపాల ఉత్తమాచార్య లాంటి ఎందరో పెద్దల మంగళా శాసనాలతో పాటు సోదరులైన శ్రీమాన్ నందివేణు గోపాలాచార్య పరుషు గారి ఆచార్య సినిమాలు ఇస్తూ అటు వైదిక కర్మల ద్వారా ఇటు ఆధ్యాత్మిక ప్రవచన విశేష సేవలందిస్తూ సభాపతులుగా బ్రాహ్మణ సమాజంలో స్థిరస్థానాన్ని అలంకరించిన బ్రహ్మశ్రీ కిగుళ్ళ సూర్యనారాయణకి తలలో నారకుల సమర్పిస్తూ పెద్దల సమకులంతో గీతా సరస్వతి వారిని అభిమానంతో మొట్టమొదటిగా గణేష పురాణ ప్రవచనంతో అదే వేదికగా ఆచార జ్ఞాన ఉత్సవంలో పరమ పవిత్రమైన శివమహాపురాణాన్ని ప్రవచించారు. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ.